ఓ మహానుభావుడు మనుషులందరి క్షేమం కొరకు రక్షణ కొరకు మానవ అవతారంలోకి రావాల్సి వచ్చింది అని చెప్తే చాలామంది నమ్మకపోవచ్చు ఎందుకంటే మనలాంటి మనిషి చెబితే ఈ లోకం సాధారణంగా వాళ్ళ మాటలు వినకపోవచ్చు అంతే కదండి చాలామంది పెద్దలు గొంతు చించుకొని సమాజానికి చాలా గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు చెప్తారు స్కూల్లో ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు పెద్దలు చెప్తూ ఉంటారు ఎంతమంది చెప్పినా నాలాంటి మనిషే కదా అనుకుంటారు వినటానికి బాగుంటాయి చెప్పే మాటలు చక్కగా ఉంటాయి కనుక ప్రస్తుతానికి తలాడిస్తారు తర్వాత విడిచిపెట్టేస్తారు అలాగనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనిషిలాగానే ఉన్నాడు మనిషిలా ఉండి మనుషులు ఎవ్వరూ చేయలేని మహత్కార్యాలు చేస్తున్నాడు మనిషిలా ఉన్నాడు కానీ మనుషులు ఎవరు చేయలేని అద్భుతాలు చేస్తున్నాడు ఆయన రోగ రోగంతో ఉన్నవాళ్ళకి ఆరోగ్యం ఇచ్చిన ఆ కాలంలో నిజానికి ఆయన స్వస్థపరిచిన ఆ రోగాలకి మందులు లేవు ఆ కాలంలో కుష్టి వ్యాధికి యశుప్రభు గారు బైబిల్లో కుష్టి వ్యాధిగ్రస్తులను బాగు చేసినట్టుగా ఉంది ఒక కుష్టి వ్యాధి కలవాడు ప్రభు దగ్గరకు వచ్చి నాయన నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా అన్నప్పుడు కుష్టి వ్యాధి కలిగిన వాడిని ఊరుకు బయట పెట్టేవారు ఆ గాయాలు ఆ రసి ఏమా ఆ దీనస్థుతి చూస్తే ఇదేదో అంటురోగం అనుకుని కుష్టి వ్యాధి కలవాళ్ళని దూరంగా పెట్టేవారు అలాంటి వాడు ప్రభు ముందుకు వచ్చి ఇన్నికి ఇష్టమైతే నన్ను ముట్టుకుంటావా నన్ను స్వస్థత పరుస్తావా అని అడిగితే నాకు ఇష్టమే అని పట్టుకున్నాడు ఆయన ఆ కాలంలో బాగు చేసినటువంటి రోగాలకి నిజానికి మందులు లేవు ఇప్పుడంటే కుష్టి వ్యాధికి మందు ఉంది ఎండిటి డ్రగ్ థెరపీ అనేది ఒకటి వచ్చింది ఇప్పుడైతే దానికి మెడిసిన్ వచ్చింది కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలో ఆయన తగ్గించిన రోగాలకి అప్పట్లో మందులు లేవు చూడండి అయితే ఆయన చూస్తే మనిషిగా కనబడుతున్నాడు ఆయన పనులు చూస్తే ఎవరు ఎప్పుడు చేసినవిగా కనపడటం లేదు ఎవరు అసలు ఈయన అసలు మనిషి అనుకోవడానికేమో ఆయన క్రియలు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఏ రోగాన్నైనా తగ్గిస్తున్నాడు ఏ సమస్యనైనా కుదురుస్తున్నాడు పేదలను ప్రేమిస్తున్నాడు దిక్కుమైన వాళ్ళని అక్కును చేర్చుకుంటున్నాడు అద్భుతమైన మాటలు చెప్తున్నాడు ఆయన చెప్పిన మాటలకి సభ్య సమాజం ఆశ్చర్యపోతుంది అంటే ఏం చెప్పు ఉంటాడో చూడండి ప్రియులరా నిజంగా కొంతమంది మాట్లాడుతుంటే మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం అవునా కొంతమంది ప్రసంగం చేస్తుంటే మాట్లాడుతుంటే మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళ మాటల్లో అంత టేస్ట్ ఉంటుంది చాలా అల్లరి చిల్లరగా అల్లరి చిల్లరగా ఉంటుంది గ్రౌండ్లోనూ స్పీకర్ లెగిసి ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా అనేసరికి పిండ్రాప్ సైలెన్స్ ఏంటి ఆ ఆకర్షణ ఏంటి ఆ మాటల ధోరణి అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి రూపంలో ఉన్న మహానుభావుడు అందుకే మొదటి శతాబ్దంలో ఇలాంటి సన్నివేశాన్ని చూసిన ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఎలా ఆశ్చర్యపోయారో చూడండి ఒకసారి మార్క్సు వార్త మార్కు గారు రాసిన సువార్తలో నాలుగవ అధ్యాయము మార్కు వార్త బైబిల్లో ఉన్నటువంటి మార్కు గారు రాసినటువంటి సువార్తలో నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటో వచ్చిన వరకు గనక మనం చదువుతూ ఆలోచించితేనండి ఆయన దోని అమరమున తలగడ మీద వాల్చుకొని నిద్రపోతున్నాడు ఓ పడవలో ఓ దోనిలో శిష్యులతో పాటు ప్రభువారు ప్రయాణం చేస్తున్నాడు ఈరోజైతే రోడ్లు ఏమో జాతీయ రహదారులు మరి ప్రయాణానికి వాహనాలు చాలా వచ్చేసాయి కార్లు మోటార్ సైకిళ్ళు కదమ్మా ఇలాంటి వాటి మీద ప్రయాణం చేస్తున్నాం కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బ్రతికున్న మొదటి శతాబ్దంలో ఏమో నదుల మీద సముద్రాల మీద వీటి మీదే ప్రయాణం వాటిలో పడవలు వేసుకుంటూ వెళ్ళేవారు ఆ సముద్ర తీర ప్రాంతాల్లోనే ఇలా మిమ్మల్ని కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెట్టి వాళ్ళకు వాక్యం వినిపించేవాడు అలా కూర్చోబెట్టి మధురమైన మాటలు సమాజానికి చెప్పేవాడు దేవుని బిడ్డలరా అలా ఆలోచిస్తే యేసుప్రభు గారు ప్రయాణం చేస్తున్న సందర్భంలో పడవ యొక్క అమరం మీద తలగడ చేసి అక్కడ తలవాల్చి నిద్రపోతున్నాడంట అది పెద్ద గొప్పేనా మరి నిద్రపోతున్నాడు అనే మాట చిన్నగా అనిపించవచ్చు ఏ ఎలాంటి స్థితిలో నిద్రపోతున్నాడో చూడండి వారు ఆయనను లేపి బాధకుడా మేము నశించిపోచున్నాము మీకు చింత లేదా ఆయన ఆయనతో అన్నారు ఎందుకంటే తుఫాన్ ఏర్పడింది తుఫాను ఏర్పడింది చిన్న పడవ తుఫాన్లు చిన్న పడవ మీద వెళ్తుంటేనేమో కెరటాలు నీళ్లు వర్షం మీద పడిపోతుంది ఏమండి తొలగ ఆ జల్లులు మీద పడుతుంటే మెలుకురాదా మెలుకురాదా మెలకురాదా వేసావాలంలో కరెంటు పోయినప్పుడు బయట మంచం వేసి పడుకుంటాం సరిగ్గా నిద్రలు ఉన్నప్పుడు చినికులు పడ్డాయి అనుకోండి మెలకు రదా మంచం తలగడబట్టుకు పారిపోతాం కరెంట్ అని తిట్టుకుంటాం ఆకాశాన్ని పైన చేసి ఈ దిక్కుమల వర్షం ఎప్పుడు రావాలా అంటాం ఎందుకంటే డిస్టర్బ్ చేసింది చిరకు వచ్చేస్తుంది చినుకలు పడితే లేచిపోతాం కానీ సముద్రంలో తుఫాను ఏర్పడినప్పుడు పడవలు వెళుతున్నప్పుడు భీకరమైన గాలి గాలితో పాటు చినుకులు వర్షం మీద పడుతుంటే కనీసం లేవకుండా పడుకున్నాడు ప్రభు అలాగని నటిస్తున్నాడా ఏంటి ఏమా నటిస్తున్నాడా నటను కదండి అలసిపోయాడు ఏం అలసిపోయాడు ఎందులో అలసిపోయాడు పట్టకూటు కోసం బ్రతకడంలో అలిసిపోయాడా రాజకీయ మరి రంగంలో అలిసిపోయాడా విద్యలో అలిసిపోయాడా అంటే అతి కదండి ఆయన అలసట ఏంటంటే ఆత్మల రక్షణ కొరకు తిరిగి 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 అలిసిపోయాడు భూమి మీద జీవితం శాశ్వతం కాదని కొద్ది రోజులే ఇక్కడ మనం ఉంటామని ఈ జీవితాన్ని ముగుసుకునే లోపు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఆ దేవుడు ఎవరో ఇవన్నీ ప్రజలకు చెప్పాలి అనుకున్నాడు ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్న మనుషులకి చాలా విషయాలు తెలుసు చాలా విషయాలు తెలుసు ఎక్స్పర్ట్లు ఉంటారు ఒక్కో రంగంలో ఒక్కొక్క ప్రముఖులు ఉంటారు అయినా వాళ్ళకి దేవుడి గురించి తెలియదు ఏమండి నాకు సైన్స్ తెలిసినంత మాత్రాన దేవుడి గురించి తెలియని రూలేం లేదు వింటారా మీకు ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన దేవుడి గురించి తెలియలేని రూలేం లేదు దేవుడు దేవుడే ఆయన మార్గం ఆయన మార్గమే దాన్ని స్పెషల్గా వెతకాలి అది తెలియక నశించిపోతున్న ప్రజలకి రక్షణ భాగ్యాన్ని అందించి సర్వసత్యమైనటువంటి దేవుని రాజ్యములు నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారు అలసిపోయాడు ఆ అలసటలో మత్తుగా నిద్రపోయాడు అందుకే గాలి తుఫాను వచ్చినా లేవలేదు శిష్యులకు అనుమానం వచ్చింది ఏంటి ఇంత వర్షంలో ఇంత గాలిలో చిన్న దోణిలో పోయాడు మన పడవేమో ఉంది తుఫాన్ ఏమో రెచ్చిపోతుంది మేము చచ్చిపోయేలాగా ఉన్నాం అప్పుడు లేపంటున్నారు ప్రభువా నీకు చింత లేదా ఇలా పడుకున్నావేంటి అసలు ఇలా పడుకున్నావేంటి నీకు చింత లేదా మేము మునిగిపోయేలాగా ఉన్నాం ఇలా మునిగిపోతాయని మునిగి పడండి చూసారా మనిషి ఎలా అంటాడు ఏళ్ళ ప్రాణాలే గట్టివా ఏళ్ళ చచ్చిపోతాయని చనిపడా చూసారా దేవుని బిడ్డలారా ఎవరు స్వార్థం వాళ్ళదన్నమాట నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం లేగు 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 అని లేపుతున్నారు అందుకైనా లేచి గాలిని గద్దించాడు బాగా వినాలి లేచి ఏం చేశాడు గాలిని ఏమని ఉంటాడమ్మా గద్దించాడంటే ఏం ఏం చేసి ఉంటాడు ఏమని ఉంటాడు గాలిని గాలిని గద్దించాడంటే ఏమంటాడు కుక్కను గద్దించారంటే ఏమని ఉంటారు మీరు ఏమాయ్ చెయ్ అంటారు అంటే చీ అంటే వెళ్దది వాయిస్ పెంచి టచ్ చేసి తిడతారు అంటే ఉక్రోసం చూపిస్తాం వింటున్నారా మా మాట పవరు చూపిస్తాం అలాగా యేసుక్రీస్తు ప్రభు వారు గాలిని గద్దించాడంట ఏమని ఉంటాడు ఏమని ఉంటాడు అసలు గద్దిస్తే నిశ్శబ్దమైపోయిందంట ప్రపంచ నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ఏ వాతావరణ పరిశోధన డైరెక్టర్ మాట వినదండి గాలి తెలుసా మీకు తుఫాన్ ఏర్పడినప్పుడు ఏం చెప్తారో తెలుసండి తుఫాన్ సముద్రం పక్కంటేనే ఉంటాయి తుఫాన్ హెచ్చరిక కేంద్రాలు వాతావరణ పరిశోధన కేంద్రాలు హైదరాబాద్ సిటీస్లో ఉంటాయి అనపర్తిలో ఉందంట విశాఖపట్నంలో ఉంటుంది కదండి వీళ్ళు డ్యూటీ ఏంటంటే ఎంతసేపు రాడార్లు ఉంటాయి తుఫాన్ ఏర్పడడం వర్షాలు రావడం ఇవన్నీ కూడా ముందుగానే తెలియపరుస్తూ ఉంటాయి వాతావరణం తెలియపరుస్తూ ఉంటాయి అలా తెలియపరిచినప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది అనుకోండి తుఫాన్ ఏర్పడింది అని తెలిసిందనుకోండి ఏమంటారంటే ఇదిగో మేము అందరం ఆఫీసు అందరం కలిసి కర్రలు వేసుకుని వెళ్తున్నాం బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడిందంట దాన్ని కంట్రోల్ చేస్తే వెళ్తున్నాం మీరేం భయపడకండి అని అన్నారు ఏమంటారా బంగాళాఖాతంలో ఇన్ని కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఏర్పడింది మేము చదివేసుకున్నాం మీరు కూడా చదువుకోండి మేము చది మేము మూటమ్మొళ్ళు చదివేసుకున్నాం ఒక్కోళ్ళకి లక్ష రూపాయలు జీతం మళ్ళీ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు జీతం పెద్దలు బాగా చదువుకున్నవాళ్ళు మేధావులు ఏమండి అంతంత జీతాలు తీసుకుని అంతంత చదువులు వాళ్ళు తలకొచ్చేసి ఆపలేరా ఏమా ఆపరా ఆగదు ప్రపంచంలో ఏ వాతావరణ పరిశోధన డైరెక్టర్కి లొంగని సముద్రం దెబ్బకి నోరు నోరుముసుకుని కిమ్మనిపోయిందంట ఇదంత అబద్ధం ఏంటి నేను రాసుకొచ్చాను ఆ పని ఆలోచించాలి ఆయన గాలిని గద్దించగా నిశ్శబ్దమైపోయింది ఇదండి వాక్యం ఇలాంటివి చెప్పాలండి పనికిరాని కబుర్లు అన్నీ చెప్పేసి సభలు ముగించేసి ఏమండి రెచ్చగొట్టు వదిలేస్తున్నారు ఏమి నేర్చుకుంటున్నారండి ఏమంటే దేవుడి దగ్గరికి వస్తే నేర్చుకోవాలండి మీరు నేర్చుకోలేని ఏ సభకి వెళ్ళినా వేస్ట్ అండి మీరు నేర్చు మీ నేర్చుకోవడం అంటే అండి మన జీవితానికి మేలుకరంగా భక్తికి ఆధారంగా దేవునికి దగ్గరగా చేసే వాక్యాలండి మనం నేర్చుకోవాల్సినవి మనం నేర్చుకోవాల్సిన వాక్యాలయ్యి మీరు ఏ సభకి వెళ్ళినా వినొచ్చేలాగైతే అక్కడికి లేదు వేస్ట్ పెట్రోల్ వేస్ట్ డీజిల్ వేస్ట్ ఆటో ఆయన నిద్ర వేస్ట్ ఉన్నాయా చూసారా దేవుణ్ణి ప్యాన్ చేసుకోవాలండి మనం మన మన నాయకుడు ఎవరమ్మా దేవుడు యశప్రభు మన నాయకుడు దేవుణ్ణి మనం ఫ్యాన్ చేసుకోవాలి ఆయన మన 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 నాయకునిగా చేసుకోవాలి కానీ ఎవరు వాక్యం చెప్తుంటే వాళ్ళే ఆళ్ళ ఫ్యాన్ అంతేనండి సంఘాలను చూడండి ఆ సంఘాన్ని ఎవరైతే స్థాపించారో ఆయనే దేవుడికి దానికి ఆ సంఘాన్ని ఎవరైతే స్థాపించారో లేదా ఆ మినిస్ట్రీని ఎవరైతే స్థాపించారో ఆయనే దేవుడికి ఆయన ఒక మాట అంటే ఊరుకోరు ఏమి నేర్చుకుంటున్నారు మా దేవుడి దగ్గర నేర్చుకునేటువంటి విషయాలు ఎవరైనా చెప్తున్నారా మీకు మన జీవితంలో ఏమైనా మార్పు కలిగిందా వాక్యం బాగుందంటారు బాగుంటుందండి బాగుంటుంది వాక్యం ఎవరు చెప్పినా చక్కగా ఉంటుంది వినటానికి కానీ వినడానికి కాదు వాక్యం మారడానికి మారడానికి వాక్యం అలా మార్పు కలిగించినప్పుడు మీరు ఎంత దూరం వెళ్ళినా వేస్ట్ మీ గుండెల్లో ఉన్నది మనిషా దేవుడా మనం ఎవరిని నాయకుడిగా చేసుకున్నాం దేవుణ్ణి ముందు పెట్టి ప్రభుని హైలైట్ చేయవలసింది పోయి మనుషులే మనుషుల గుండెల్లో చోటు సంపాదించేశారు అందుకనే మనిషి పిచ్చి పట్టేసింది వాక్యం పైకి మా వాక్యం కోసం అనుకుంటున్నారు కానీ వాక్యం అది లౌక్యం అర్థమైందండి వాక్యం అయితే మనల్ని మారుస్తుంది లౌక్యం అనుకోండి మిమ్మల్ని పొంగు చేస్తుంది అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చూడండి అంతటి మహానుభావుడు పరలోకాన్ని విడిచిపెట్టి చిన్న దోణిలో పడుకుని నిద్రపోతుంటే మేము నశించిపోతున్నాం నీకు చింత లేదంటే పైకి లేచి లేవగానే గాలిని ఆయన లేచి లేవగానే గాలిని గద్దించాడంట అలా గద్దిస్తే మిక్కిలి నిమ్మలమైపోయిందంట అంటే ఇంతవరకు ఊపేసింది గజగజలాడించేసింది పిండ్రాప్ సైలెన్స్ అంట ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని కళ్ళారా చూసారో శిష్యులు ఎప్పుడైతే ఆయన గాలితో మాట్లాడి గాలిని కంట్రోల్ చేయడం ప్రారంభించాడో ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని వాళ్ళు చూశారో బెంబేలెత్తిపోయారు ఇంతవరకు గాలికి భయపడ్డారు ఇంతవరకు తుఫాన్కి భయపడ్డారు మేము నశించిపోతున్నాం అనుకున్నారు ఎప్పుడైతే ఈయన ఇలా గాలిని తుఫాన్ని గద్దించి నిమ్మళం చేశాడో ఇప్పుడు ఆయన గురించి ఆలోచించడం ప్రారంభించుతున్నారు చూడండి ఎంత బాగుందో వారి మిక్కిలి భయపడి ఇంతకుముందు గాలికి సముద్రానికి అలలకి తుఫానికి భయపడ్డారు ఇప్పుడు ఈయనకి భయపడుతున్నారు ఎవరు ఈయన అసలు వండర్ఫుల్ అండి దేవుని బిడ్డలరా కావాలని పరుగులు తీస్తున్నామే తప్ప మనమేమీ సాధించలేకపోతున్నాం మనం దేవుని కొరకు పరిపూర్ణంగా బ్రతకలేకపోతున్నాం దేవుడు అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నాం సత్యవాక్యం అంటే ఉంటుందో టేస్ట్ తెలియకుండానే కుర్ర కుర్రతనంలో ఇంకా మనం మారలేకపోతున్నాం అందుకే చూడండి ఇంతకుముందు సముద్రానికి తుఫానికి గాలికి భయపడిన వాళ్ళు ఇప్పుడు ప్రభుకి భయపడుతున్నారు మిక్కిలి భయపడిపోయి ఈ నవరసులో అమ్మో ఇన్ని సంవత్సరాల చేపల వేటకి వెళ్ళాం ఇంతమంది కొమ్ములు తిరిగిన వాళ్ళు చూసాం మనం మన కాలంలోనైతే వాతావరణ పరిశోధన డైరెక్ట్ను చూసాం ఎవరి మాట వినని ఈ సముద్రం ఈయన మాట వింటుంది ఏంటి ఈయన ఎవరు అసలు పడ్డాది ప్రశ్న చూసారా ఎవరు ఈయన అసలు వచ్చింది ప్రశ్న ఆ ప్రశ్న వచ్చిన కాడి నుంచి ఆలోచించి ఫాలో అవడం ప్రారంభించారు ప్రశ్న రావాలండి నేనేం వింటున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను ఏం నేర్చుకున్నాను అసలు పరలోకం వెళ్దామనే స్టార్ట్ చేశాం వెళ్ళగలమా స్టార్ట్ చేశాం పరలోకానికే స్టార్ట్ చేశాం పరుగుని వెళ్ళగలమా పరలోకానికి వెళ్దాకాని వచ్చి ఇంకక్కడి నుంచి మనమే దేవుళ్ళు అయిపోయాం మనమే కొత్త రాజ్యాంగం రాసేసుకుందాం మనమే నూతన శాస్త్రం పాలైపోతూ ఉంటాం దేవుని బిడ్డలరా చూడండి ఇంతవరకు దేనికో భయపడిన వాళ్ళు ఏసుక్రీస్తుకి భయపడుతున్నారు ఎందుకంటే సముద్రం అయిన మాట వింది వారు మిక్కిలి భయపడి గాలిను సముద్రమును ఈయనకు లోపడుచున్నవి ఒకటి చెప్పుకుని రే గాలి సముద్రం ఈయనకు లోపడుతుంది ఎట్రా ఈయన సిట్ అంటే కూర్చుంటుంది స్టాండ్ అంటే నిలబడుతుంది ఒత్తు ఆగిపోతుంది నడువంటే లేచిపోతుంది ఏట్రా బాబు ఎవర్రబాబు ఈయన అనుకుంటున్నారండ ఈయనెవరో వచ్చింది ప్రశ్న ప్రియులారా ఆలోచించండి మీకు ఎప్పుడైనా వచ్చిందా ఎవరు అనే ప్రశ్న మనకి ఎప్పుడైనా వచ్చిందా ఆలోచించండి ఒకవేళ అలాగొస్తే మనకేమనిపించిందంటే ఆయన వేసి ప్రభు కదా పొడిగంటికి అడ్డంనో కింద నుంచి పైకి అంగి ఇక్కడ దాకా ఎయిర్ స్టైలు మాకు తెలంగా ఉంది అనుకుంటాం అసలు ఆయన ఎవరైనా శిష్యులకు వచ్చింది ఆలోచన ఈయనెవరు అసలు సముద్రము గాలి తుఫాను లోబడుతున్నాయే ఈయనెవరో మానవ శరీరంలో కనబడుతున్నాడు చూడ్డానికి మనిషిలా ఉన్నాడు మాటలు క్రియలు చూస్తేనేమో ఆకాశాన్ని అంటుతున్నాయి ఎవరైనా అసలు ఎవరు ఆయన ఆయనెవరో మనకు తెలియకపోవడం వల్లే మన జీవితాలు మారడం లేదు ఆయన ఎవరో మనకు సరిగ్గా అర్థం కాకపోవడం వల్లే ఇంకా మనం లోపడడం లేదు దేవుడికి అసలు ఆయన ఎవరనుకుంటున్నారైనా ఎవరో తెలుసా ఆ సువార్థికుల్లోనే యోహాను గారు చాలా గొప్పగా చెప్పాడండి ఇసు ప్రభు గారి గురించి సువార్థికులలో యోహాను గారు చాలా గొప్పగా చెప్పాడు ప్రభు గురించి ఏమని చెప్పాడు చూడండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయము యోహాను గారు రాసిన సువార్తలో మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఒకటో ఒకటి రెండు వచనాలు చూడండి ఆది ఎందు వాక్యం ఉన్నదంట ఆది ఎందు వాక్యం వాక్యం అంటే మీకు బైబిల్ అక్షరాలు గుర్తు సింపుల్గా ఉంది కదా అంతేనమ్మా వాక్యం అని చదువుకోగానే సింపుల్గా ఉంది మనకి ఆది ఎందు వాక్యం ఉండినడు కానీ ఏమంటుంది ఆది కాండం సంఖ్యాకాండం లేవికాండం ఇలా కాండాలు వాక్యాలు ఇవనుకుంటున్నారు ఆది ఎందు వాక్యం ఉండెను అంటే మనకు సింపుల్గా అనిపించిందేమో కానీ ఆది అందు శబ్దముందంట దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి ఆది అందేముంది శబ్దం మనుషులు వినలేనంత శబ్దం ఉంది మానవ చెవులకు జీర్ణించుకోలేక మనుషులు తట్టుకోలేనంత భీకరమైన శబ్దం ఉంది అట్ ఫస్ట్ ఆదియందు ఇన్ ది బిగినింగ్ వింటున్నారమ్మా ఆది ఎందు అంటే ఎప్పుడూ పూర్వకాలంలో ఆది ఎందు అంటే కాలము కానీ టైమ్ కానీ ఏమో ఇలాంటివేమి లేని సమయాలలో ఎప్పుడో ఎంత ఫస్ట్లో అప్పుడంట శబ్దముందంట ఆది ఎందు వాక్యం ఉండెను అనే మాట వాక్యము అంటే సింపుల్గా అనిపించిందేమో కానీ మనుషులు కానీ ప్రపంచాలు కానీ తట్టుకోలేనటువంటి ఒక శబ్దముంది బిగినింగ్లో ప్రారంభంలో ఓ శబ్దముంది ఆ శబ్దం ఎలాంటిదంటే ఎవరు వినలేనంత కఠినమైనది కదండి కొన్ని శబ్దాలని మనం వినలేము హైవే పక్కన ఉన్న షాపులను చూడండి అస్తమాలు లారీలు కార్లు వ్యాన్లు హార్న్స్ మోగించుకుంటూ వెళుతుంటే తిట్టుకుంటూ ఉంటారు కదా తిట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే రో ఆంధ్ర రోడ్డు రోడ్డు పక్కనే ఉండగానే అలా మాటిమాటికి శబ్దం చేస్తుంటే చిరాకు పడుతూ ఉంటారు వినలేని శబ్దాలు అంటాం కదా ఈ శబ్దాలన్నిటికీ ప్రారంభం విన్నారా ఆది అందు వాక్యం వాక్యము దేవుని యొద్ధ ఉండెనో వాక్యము దేవుడై ఉండెనో ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను అన్నది చూడండి దేవుని బిట్లారా ఓ పరిచయం చేస్తూ ఓ మహానుభావుడు గురించి పరిచయం చేస్తూ ఆ మహానుభావుడు యేసుక్రీస్తుని ఆయన మానవ రూపంలో ప్రపంచ ప్రజలకు కనపడక మునుపు ఆయన ఎవరో చెప్తున్నాడు ఇందాక శిష్యులు అన్నారు కదా గాలిని సముద్రమును ఈయనకు లోబడుచున్నవి ఎవరో ఎవరినా రాజులకి మంత్రులకి ప్రధానులకు అధిపతులకు ఏమండి ఎవరికీ లోబడినటువంటి ఈ సముద్రం ఈ గాలి ఈ వాతావరణం ఈయనకు లోపడుతుంది ఎవరు అని అడిగారే ఆయనను గురించిన పరిచయం వ్యవహాన్ గారు ఎంత బాగా చేశారో చూడండి ఆలోచించండి అందరిలాగానే ఏసుక్రీస్తు ప్రభు మరియమ్మ కుమారుడు అవి కరెక్టే అలా చెప్పిన ఆయన యేసుక్రీస్తు ప్రభు మానవ ఆకారంలోకి రాకముందు ఆయన ఎవరో ఆయన టేటస్ ఏంటో ఆయన సృష్టి లేఖమునుపైన ఉనికి ఏంటో చెబుతూ ప్రారంభంలో మనుషులు జీర్ణించుకోలేని సృష్టి భరించలేని శబ్దముంది అని చెప్తున్నాడు ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దును వాక్యము దేవుడై ఉండేను దేవుని బిడ్డారా ఓ మహాశబ్దం ఉంది ఆ శబ్దం తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి చిన్న శబ్దంతో మాట్లాడే మనిషిగా వచ్చాడు ఆ చిన్న శబ్దంతో పలికిన మాటలే ఆశ్చర్యపరిచాయి మన మనం ఎంత ఫ్రీక్వెన్సీలో మాట్లాడతామో మనం ఎంత ఎన్ని డిసబిలిసీలో మాట్లాడతామో మాటలు శబ్దాలు అంతగా తగ్గించుకుని ఆయన వచ్చి మనతో మాట్లాడాడు నిజానికి ఆదిలో ఉన్న ఆయన ఆదిలో ఉన్నట్టుగా వచ్చి మన మధ్య మాట్లాడితే చెవులు కాదు కదా మనుషులే పగిలిపోతారేమో అలాంటి శబ్దం ఆయన అందుకే దేవుడు సాధారణంగా ఎవరికి కనపడడు ఎవరితోనూ మాట్లాడడు ఆయన ఆయనగా వస్తే ఉండలేడని యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకుని వచ్చేలాగా నా తండ్రి ఆయనను భూమి మీదకి పంపించాడు ఆయన ఎవరమ్మా ఆది అందు ఎవరైనా మహాశబ్దం గొప్ప శబ్దం సృష్టి విశ్వం తట్టుకోలేనంత భీకరమైనటువంటి శబ్దం యేసుక్రీస్తు ప్రభు ఆహా ఎలాంటి వాడిని మనం కొలుస్తున్నామో చూడండి ఇప్పుడు ఎలాంటి వాడి మాట వినడానికి మనం లెక్క చేయట్లేదో చూడండి ఎలాంటి వాడి మాటలకి మనం చెవినివ్వట్లేదో చూడండి ఎలాంటి గొప్పవాడండి యేసు ప్రభు అసలు ఎంత మంచివాడు ప్రియులారా వింటున్నారా అలా చెప్పుకుంటూ వచ్చి ఆది ఎందు శబ్దం ఉంది ఆది ఎందు వాక్యం ఉందని చెప్పుకుంటూ వచ్చాడు కదా ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి తక్కువ ఆయన ఎవరు హైలైట్ చేసి చూపించాడు చూడండి పద్నాలుగవ వచ్చిన పద్నాలుగవచనం ఇందాక ఆది ఎందు ఉండేను వాక్యము దేవుని ఎద్దును చెప్పుకుంటూ వచ్చాడే ఆ దేవుని యొద్ ఆది ఎందు ఉన్న ఆ మహాశబ్దం అంట శరీరాన్ని ధరించుకున్నదంట మనకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను వింటున్నారా దీపావళికి టపాకాయలు కొనుక్కుంటాం కదండి టపాసులు కొనుక్కుంటారా తాటేకలతో కట్టిన ఏంటో తెలుసా మీకు అవి ఉంటాయి కాగితాలతో చుట్టిన బాంబులు ఉంటాయి ఏమా నేలకేసి కొట్టి నేల టపాకాయలు ఉంటాయి గోడకేసి కొట్టే ఉంటాయి ఏమా లేదా ఒత్తిని నెలిగించి కాల్చే ఉంటాయి కదా ఈ టపాసులుంటే చూసారా ఈ బాంబులు వీటి లోపల కాగితాలు పెట్టి గట్టిగా చుడతారు లోపల ఏముంటుంది తెలుసండి లోపల ఏముంటుంది తప్ప మన సౌండ్ వస్తుంది కదా ఏంటది ఏముందమ్మా లోపల శబ్దం ఉంది లోపల ఏముంది శబ్దం ఉంది ఆ శబ్దానికి పైన కాగితం చుట్టారు చూసారా ఆ శబ్దానికి పైన చుట్టారు కాగితం చుట్టారు తాటేక టపాకే అంటారు కదా పైన తాటేక చుట్టారు దానికి లోపలేముంది శబ్దం ఉంది శబ్దానికి కాగితం చుట్టినట్టుగా శబ్దానికి కవర్ తొడిగినట్టుగా శబ్దానికి తాటేకు తొడిగినట్టుగా శబ్దం శరీరం ధరించుకుంది భూమి మీదకి వచ్చి ఎంత మంచి విశ్లేషణ వింటన్నారా లోపలేమో సౌండ్ చేసే మెటీరియల్ ఉంది బాంబు లోపల బయట మాత్రం కవర్ ఉంది దానికి లోపలేమో శబ్దం చేసేటువంటి మెటీరియల్ ఉంది ఏమో కెమికల్ ఉంది పైన మాత్రం కాగితంతో చుట్టేసరి బయటికి కనబడకుండా అంటే శబ్దం బాంబు రూపంలో కవర్ తొడిగినట్టుగా యేసుక్రీస్తునే మహాశబ్దం శరీరాన్ని ధరించుకుంది ఆయన ఎవరు లోపలేముంది మహాశబ్దం అలాంటి మహానుభావుడు తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు అని చెప్తున్నాడు యోహాన్ గారు బా ఎంత నాలెడ్జ్ అండి బైబిల్ అసలు ఇలా ఎక్కడైనా విన్నారా మీరు అసలు ఎంత నాలెడ్జ్ అండి బైబిలు నేను చదువుతుంటే నాకు నిజంగా ఎంత ఆశ్చర్యం వేస్తుందండి ఏంటంటే అసలు ఈ జ్ఞాన ప్రవాహం అసలు ఇది చెప్పలేంటండి అసలు ఇది కదా మనం నేర్చుకోవాల్సింది ఇలా ఇప్పుడు కదా మనం దేవుడికి భయపడతాం దేవుని బిడ్డలారా అందుకనే మహాజ్ఞానం ఉంది బైబిల్లో చాలా గొప్ప సంగతులు దేవుడు మన కొరకు భద్రపరిచాడు ఏమండి ఒక బాంబుకి కవర్ తొడుక్కున్నట్టుగా ఓ మహాశబ్దం లోకాలను కలిగించిన దేవుడు అయినటువంటి శబ్దం శరీరాన్ని ధరించుకుందని చల్లగా చెప్పాడు యోహాన్ గారు ఆది ఎందు వాక్యముండెనో వాక్యము దేవుని ఎద్దుండెనో వాక్యము దేవుడై ఉండినని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వాక్యం 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 అని చెప్పుకుంటూ వచ్చి పద్నాలుగో వచ్చి ఉన్నాడు ఆ వాక్యము శరీరధారిగా భూమి మీద నివసించింది అంటే ఏ సుప్రభు కదులుతున్నప్పుడు మనిషి అనుకున్నాడు మనిషి కుమారుడు అనుకున్నాడు తీరా ఆయన నోటంట ఆశ్చర్యక్రియలు వచ్చేసరికి ఆయన పవర్ ఏంటో సృష్టికి చూపించేసరికి ఎవరో గాలిని సముద్రము ఈయనకు లోబడుచున్నవి అంటున్నాడు ఎవరైనా ఎవరైనా మహాశబ్దాన్ని కలిగిన సర్వేశ్వరుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మహానుభావుడు ఎంత గొప్పవాడో చూడండి అన్ని వదిలి మన కొరకు వస్తే భూమి మీద ఆయన నమ్మ ఆయన నమ్మడానికి కానీ నమ్మిన తర్వాత వస్తే ఆయనలో బలపడడానికి కానీ మనం ఎందుకు ఒప్పుకోవటంలో చూసారా అంత శక్తివంతుడైన దేవుడు తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు కదా ఎలాంటి వాడో చూసారా దేవుని బిడ్డలారా అందుకే ఆయన మహాశబ్దం యేసుక్రీస్తు మహాశబ్దం ఆయన మహాశబ్దంతో ఆయన బ్రతికినంత కాలం ఆయన మాటలు చూస్తుంటే ఆయన క్రియలు చేస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తున్నాయి మనిషి చూస్తుంటే సింపుల్గా కనపడుతున్నాడు దేవుని బిడ్డలారా ఆయన మనసు చూడండి ఆయన మనసు చూడండి ఆయన ఆయన మాటకున్న శక్తి చూడండి ఆయన మహానుభావుడు అన్ని విధాలా తగ్గించుకుని మన కొరకు వచ్చిన దేవాతి దేవుని కుమారుడైన అంతేకాదు మనందరికీ దేవుడు వింటున్నారా అలాంటి మహాశబ్దం కలిగినటువంటి యశుప్రభు అంట శిలువనెక్కించి ఏమో ముళ్ళ కిరీటం పెట్టి ఉమ్ములు వేసి చేతులతో కొట్టి ఏమో శిలువనెక్కించి చనిపోయడం లేదో తెలుసుకోవడానికి మళ్ళీ బళ్ళంతో పొడిచి దాహం వేస్తుందంటేనేమో చేదు చెరకు నోటికి అందించి ఎంత వేళకూలం చేశారు కదా అన్నీ అయిపోయిన తర్వాత ఆయన లాస్ట్లో ఒక మాట చెప్పాడండి లోకావార్త ఇరవై మూడవ అధ్యాయము చూడండి ప్రియులారా లూకా రాసిన సువార్తలో ఇరవై మూడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాల్లో ఏముందో చూసారా తీశారమ్మా లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినా చదువు అమ్మా సూర్యుడు అదృశ్యుడైపోయాడంట ఏ ఎందుకని అనుకుంటున్నారండి ఇది సూర్యుడు అంతవరకు కనపడినటువంటి సూర్యుడు సడన్గా మాయమైపోయాడు అదృశ్యమైపోయాడు అంటే కనపడకుండా పోయాడంట అంటే ఎక్కడికో పోలేదు ఆ అంతరిక్షంలో ఉన్నాడు ఏమా ఆ ప్రాంతానికి భీతి కలిగించడానికి అదృశ్యుడైపోయాడు మబ్బులేవో కమ్మేసి ఉంటాయి ఎందుకంటే ఓ నీతిమంతుడు ఓ మహాశబ్దాన్ని కలిగినటువంటి దేవుని కుమారుడు భూమి మీద త్యాగం చేస్తున్న రోజు అది సర్వ ప్రపంచ మనుషుల రక్షణ కొరకు ప్రాణత్యాగం చేస్తున్న రోజు అది ఆ రోజుని సూర్యుడు అదృశ్యుడైపోయాడు అంటండి సూర్యుడు అదృశ్యుడైపోయాడంట ఆ రోజు గర్భాలయపు తెర నడిమికి చిరిగిపోయిందండి షిషిము దేవాలయంలో ఉన్నటువంటి తెర ఉండేది ఆ తెర ఏమైపోయింది మజ్జికి చిరిగిపోయిందంట మజ్జకి చిరిగిపోయిందంట అంటే యేసు గారు ప్రాణం విడిచిపెడుతున్నప్పుడు ఏమేమి జరుగుతున్నాయో చూసారా సూర్యుడు మాయమైపో అంతరిక్షంలో అంటే మబ్బుల్లో ఎక్కడికో పోయాడు ఎక్కడో కమ్మేసింది చీకటైపోయింది లోకం చీకట పడిపోయింది తర్వాత ఇరుషలింబు దేవాలయంలో కట్టబడినటువంటి తెర మజ్జికి చిరిగిపోయింది అప్పుడు యేసు గొప్ప శబ్దం అంట అంటే ఎంతండి గొప్ప శబ్దం అంటే అంటే శిలువు మీద వెలవెల్లాడుతూ చనిపోయిన శ్రీక్రీస్తు ప్రభువారు లాస్ట్ అండ్ ఫైనల్గా చాలా గట్టిగా అరిచాడు గట్టిగా అరిచి గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను నేను ఏం చేశాడంట యేసుక్రీస్తు శ్రీస్తు ప్రభువారు చనిపోతూ చనిపోతూ తండ్రి అయిన దేవునికి ఆయన ఆత్మను అప్పు చెప్పుకుంటున్నాడంట మనం ఎప్పుడన్నా ఆలోచించామండి నాకు బాధ్యత ఉంది నా ఆత్మని దేవుడికి అప్పగించాలని ఎప్పుడైనా అనుకున్నాం మనం ఏ పాపం చెయ్యని పరిశుద్ధుడైన ప్రభువే ఆయన ఆత్మను దేవుడికి అప్పగించుకుంటున్నాడంటే మర్చిపోకండి ఏ అప్పగించాలండి వెళ్ళదా ఏంటి ఏమా వెళ్ళదా ఎవరు చచ్చిపోయినా పర్లోకి పిలుపుని ఫ్లెక్చర్ చేస్తున్నారు వెళ్ళిపోయినట్టు చూసారా ఏమంటున్నాం ఎవరైనా చనిపోతే ఏమంటాం పరలోకపు పిలుపు అంటారు అంటే ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిందా వెళ్ళిపోతాదా అప్పగించాలా చెప్పాలి ఏమా యేసుప్రభు గారు ఆత్మ వెళ్ళిపోయిందా అప్పగించాడా మరి ఆయన కొంటే గొప్పలాగా ఫ్లెక్స్ చేయించి మనం వెళ్ళిపోయేమంటామండి తీసుకుంటాడు అసలు దేవుడు యేసుప్రభు గారు అంతటి మహానుభావుడు ఏ తప్పు చేయలేనివాడు అండి పరిశుద్ధి అండి ఎంత మంచివాడు అండి అలాంటివాడు గుడ్ క్యారెక్టర్ కలిగిన ప్రభువు లాంటి వాడు ఆయనంతటోడు తన ఆత్మని దేవుడికి అప్పగించుకుంటే మనమేంటి రాజుల్లాగా ఉన్నాం మనం అప్పగించకూడదమ్మా వెళ్ళిపోద్దా ఏంటి ఇవాళ వెళ్ళిపోద్దా అప్పగించుకోవాలన్నప్పుడు నేను చాలా మంచిగా చాలాసార్లు వాక్యాలు చెప్పేటప్పుడు గుడ్ ఫ్రైడేలో మాట చెప్తుంటానండి పెళ్ళిళ్ళకి ఏమా మరి ఇంట్లో ఫంక్షన్కి గృహప్రవేశాలకి టిప్ టాప్ సప్లై దగ్గర నుంచి గిన్నెలు తెస్తారు కదా తెస్తారా నాలుగు కొంచాలు గిన్ని ఆరు కొంచాలు గిన్ని కొంచాలు కొంచాలు తెస్తారా సాంబార్కోటి వైట్ రైస్ కోటి పలావ్ కోటి చికెన్ కోటి ఏమా ఇలా గిన్నెలు తెస్తారా తెచ్చినప్పుడు ఎలా ఎలాంటి తెస్తాం మంచిగా తోమేసి కడిగేసి ఇస్తారు తిరిగి మనం ఎలాగ ఇస్తాము మనకి అలాగే అక్కడి నుంచి ఎలా తెచ్చావో అలాగే ఇచ్చేయాలి అలాగే ఇవ్వకుండా చొట్లెట్టేసామనుకోండి అనుకోండి రాయి తీసుకుని సుతి తీసుకుని ముక్క ముక్కల కింద కొట్టి చొట్ల పెట్టేసి ఇచ్చారనుకో ఏమంటాడు ఏమంట తీసుకుంటాడమ్మా తీసుకుంటాడు రే వెళ్ళేటప్పుడు ఏం ఎలా బట్టుకు ఇప్పుడు ఎలా బట్టుకు వచ్చావు అంటాడు కొత్త గిన్నెలు కొని రా అంటాడు అంటాడా గిన్నెలు గట్టు కొనేస్తావు ఆత్మ ఎక్కడ తెస్తావు ఆత్మకు చిల్లెట్టేసి ఆత్మ చుట్టూరు గంటలు పోతా పోతా ప్రభు ఆత్యని చేర్చుకొని పోయావనుకోండి ఆ చొట్లడిపోయిన గిన్నెని ఎవడుచుకుంటాడు ఆత్మకేమో కన్నాళ్ళెట్టేశావు అవునా పుచ్చిపోయింది మన ఆత్మ దాని గురించి ఎవడో చూస్తారా లోపలేముందో చూస్తారా కుళ్ళిపోయి పుచ్చిపోయి గంట్లడిపోయి చొట్లడిపోయిన ఆత్మనే ఫ్లెక్స్ చేసి పర్లకో పిలుపు అంటున్నావు ఒరిజినల్ ఆత్మ యేసప్రభు గారు ఏ మచ్చలేని ఆత్మనే అని అప్పగించుకున్నాడు అంటే తండ్రికి వినయంగా యన తండ్రి పెద్ద కేక వేసి శిలువు మీద బుద్ధి ఉంది అసలు వాక్యాలు చదువుతున్నారు అసలు ఎలాగెళ్తుందండి దేవుడి దగ్గర మన ఆత్మ ఎవరు తీసుకుంటారండి ఏ తప్పు చేయని ప్రభు అంతటి మహనీయుడే పెద్ద కేక వేసి శిలువు మీద తండ్రి ఆత్మను చేర్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు భయం ఉంది అసలు మనకి ఆలోచించండి వెళ్తుంది అసలు మన ఆత్మానికి వెళ్తుందా ఏ సుప్రభంతుడు ఇదండి మనుషులు మారే వాక్యం అంటే ఇదండి ప్రజలకు తెలియవలసింది ఆలోచించండి ఎంత బాధ్యత ఉంది మన భుజాల మీద ఇలాంటి వాక్యాలు చదువుతుంటే అమ్మో నా నాకెంత బాధ్యత ఉంది నా ఆత్మను దేవుడికి ఇవ్వాలంటే చచ్చిపోయే వరకు దాన్ని ఎలా కాపాడుకోవాలి ఎవరండా శిలువ మీద విలవలాడుతున్నది ఎవరండి తండ్రిని ఆత్మను చేర్చుకొని అరుస్తున్నది ఎవరండి శబ్దంతో అడుస్తున్నది ఎవరు ప్రపంచాలు పుట్టక మునుపు దేవుడి దగ్గర ఉన్నాడే లోకం వినలేని భీకర శబ్దం అదే శిలువు మీద మరణం మరణ శబ్దం చేస్తుంది మృత్యువుతో పోరాడుతుంది తండ్రి నా డ్యూటీ అయిపోయింది నా బాధ్యత నెరవేర్చాను నీ దగ్గరికి వస్తున్నాను నా ఆత్మను చేర్చుకొని అడుగుతున్నాడండి మహాశబ్దం ఆ మాట అని తర్వాత అంట మహాశబ్దంతో కేకవేసి ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచాడు అంటే అర్థం ఏంటన్నమాట శబ్దం చేసి చేసి అరిచి 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 నిశ్శబ్దమైపోయాడు నిశ్శబ్దం అయిపోయాడు అంటే అయిపోయిందా నలుగురు సువార్తకులు రాశాడు ఆయన ఏం మాట్లాడాడు ఎలాంటి అద్భుతాలు చేశాడో వాక్యంలో రాశారు మాట్లాడిన మాటలు చేసిన బోధలు లక్షలు లక్షలుగా గుట్టలు గుట్టలుగా బైబిల్లో ఉన్నాయి ఎంత చేసినా ఆయన ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు అంటే అయిపోయిందా అయిపోయిందా అదే శబ్దం దేవుని దగ్గర పూర్వంలో ఎలాంటి శబ్దం కలిగి ప్రపంచాలను నాశనం చేయగల శక్తిమంతుడిగా ఆయన ఉన్నాడో ఈసారి ఒరిజినల్ పోర్షన్తో భూమి మీదకి రాబోతున్నాడు ఇంతకు ముందు తగ్గించుకొని వచ్చారు కదా ఇప్పుడు ఒరిజినల్ రూపంతో భూమి మీదకి రాబోతున్నాడు అప్పుడు ఆయన శబ్దానికి ఆయన ఆకారానికి ఏమో ఆయన తేజస్సుకి డామ్ డామ్ అని సృష్టి అంతా పేలిపోతా చూడండి ఎంత బాగా చెప్పారు పేదరికారు పేత్రిక రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పేత్రికారు రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయము పేతృకారు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదవచన నుంచి అయితే ప్రభువారి యొక్క దినము దొంగ వచ్చినట్లుగా తెలియకుండా వచ్చేస్తాడు అంటున్నారమ్మా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు రావడం అనే టైం ఎవరికి తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తాడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన వస్తాడులే మనం ఎలా ఉండాలి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఆయన ఆయన అనుకోని ది అనుకోకుండా వచ్చేస్తారు కదని మనం మనం సిద్ధపడకుండా ఉండకూడదు ఆయన ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోయేలా ఉండాలి మనం సిద్ధంగా ఉండమంటే అది అర్థం ఆయన అంట ఆయన గురించి చెప్తూ ఆయన దొంగ వచ్చినట్లుగా వచ్చిన ఆది నమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి ఆ శబ్దం అయినటువంటి క్రీస్తు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని చేద్దునని చెప్పాడే అలాంటి ఫస్ట్ ఆయనకున్నటువంటి తేజస్సు అలాంటి శబ్దం అలాంటి పవర్తో ఈ విశ్వంలో కడుగు పెడుతుంటే ఆయన భీకరాకారాన్ని తట్టుకోలేనటువంటి విశ్వం ఏమైపోతుందంట పేలిపోవడం ప్రారంభమవుతుంది ఫస్ట్ ఆకాశానికి అంటుకుంటుందంట ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి అంటే అర్థమేటనమాట ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రతి దేశం దగ్గర మరణాయిధులు ఉన్నాయండి కాస్ మన పాకిస్తాన్లో మొన్న అణుబాంబుని అణు పదార్థాన్ని కనిపెట్టి చేసినడు చచ్చిపోడు కాదరకాన్ అని వింటున్నారా ప్రతి దేశంలో దేశాలని దేశాలని తుడిచిపెట్టేసేటువంటి మననాయుదాలు ఉన్నాయండి పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి మన దేశంలో కూడా ఉన్నాయి అక్కడక్కడ మీరు చూసారు లేదా కానీ అణు పరీక్షలు చేస్తారు అణు పరీక్షలు ఏంటంటే ఈ దీని కెపాసిటీ ఎంత ఇది అని తెలుసుకోవడానికి అలాంటి పరీక్ష చేస్తేనే ఆ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల పాటు మొక్కలు మొలవు ఏముండదు అక్కడ శ్మశానంలా ఉంటుంది శ్మశానంలో ఇంకా నయ్యి మొక్కలన్నీ ఉంటాయి అణు పరీక్షలు చేసిన చోట ఏమీ ఉండదు అలాంటి అణు చేస్తేనే ఏమీ లేకుండా పోతున్నప్పుడు అలాంటి పదార్థంతో బాంబులు చేసి ప్రజల మీదకి దేశాల మీద ఉపయోగిస్తే ఏమైపోతారు ఏమైపోతారు ప్రియులారా ఎంత ప్రమాదకరమైవి ఇంకో విషయం ఏంటంటే అన్ని దేశాల దగ్గర అలాంటివి ఉన్నాయండి ఈ లోపు ఎవడికైనా చెడ్డ తలంపు వచ్చి ఏ దేశం మీద ఎలాంటిది ఒకటి వేసాడనుకోండి వాళ్ళ దేశంలో ఆల్రెడీ ఉన్నాయి ఈ రెండు కలిసి పక్క దేశాన్ని పేలిచేస్తాయి ఇలాగా దేశానికి దేశానికి అంటుకుపోయి కాలిపోద్ది చిన్నతనంలో తాటేకిళ్ళు ఉండి ఇలాంటి ఇళ్ళులు ఉండి ఒక ఇల్లు అనుకోండి మొత్తం పేటపేటంతా కాలిపోయేది ఇప్పుడు ఇల్లు కాలిపోవడం అనేది తక్కువండి ఎందుకంటే చాలామందికి తాటేకిళ్ళులు లేవు అందరికి మంచి మంచి ఇళ్ళు దేవుని కృపను బట్టి చక్కగా కట్టుకున్నాం మనం కదండి అలాగా ఒక ఇల్లు కాలిపోతే తాటాకిల్లు అన్నీ పేటలో కాలిపోయినట్టు ప్రపంచమంతా తగలబడిపోయే రోజు అది అది చెప్తున్నాడు పేతిరి గారు అది చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు సిద్ధపడిపోయారు ఓకే అయిపోయారు వాళ్ళు కాలిపోతేటి మాడిపోతేటి మాయిదారులు ఒక వదిలిపెట్టి వెళ్ళిపోతారు మనమే దీన్ని పట్టుకు ఎలాడుతున్నాం అందుకే వెళ్ళబుద్ధి అవుతుంది మనకు భయం కదా సిద్ధపడి ఉన్న వాళ్ళు చక్కగా చెప్పేశారు పేతిరి గారు ఆ దినమున పంచభూతములు మహాధ్వనితో గతించిపోతాయి చూసారా శిలువు మీద యేసుప్రభు గారు నిశ్శబ్దం అయిపోయాడు అనుకున్నారు అయిపోయిందనుకున్నారు మహాశబ్దం ఆయన తిరిగి మళ్ళా ఈ లోకానికి రాబోతున్నప్పుడు సృష్టి తనంతట తానే పేరుపోతుంది కాలిపోతుంది భీకర ధ్వనితో నశించిపోతుంది పంచభూతాలు అని చెప్పుకుంటూ పంచభూతాల మీద పద్యాలు రాసి కవితివాలు రాసి పాటలు రాసి పంచభూతాలంటే భూమి గాలి నీరు అగ్ని నిప్పు అని సింపుల్గా కొట్టుబారేశారు అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆటంబం లాంటిదంట చూడండి ఎలా బ్లాస్ట్ అయిపోతున్నాయి పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవరు అంటే భూమి భూమి లయమైపోతుంది ఆకాశం లయమైపోతుంది గాలి నీరు అగ్ని ఇవన్నీ పోతాయంట ఎలా పోతాయంటే పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఇవన్నీ కూడా విశ్వంలో అంతర్ధానం అయిపోబోతున్నాయి అలాంటి రోజు రాబోతుంది ఒకవేళ అప్పటికి మనం లేకపోవడు కానండి ఫ్యూచర్లో ప్రపంచానికి జరిగేది అదే అదేనండి కాబట్టి పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అంటున్నారు ఎవరు వస్తున్నారన్న లయమైపోతాయి ఎవరైతే ఆది ఎందు ఉండేను వాక్యము దేవుని ఎదు అని చెప్పుకున్నామే ఆ మహాశబ్దం కలిగినటువంటి మహానుభావుడేశ ప్రభు మానవాకారంలో వస్తే అర్థం చేసుకోకుండా వదిలిపెట్టేసరే మరి ఈసారి కూడా ఇంకా అలా రావడం కష్టం కదా అందుకే ఒరిజినల్ రూపంతో ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నాడు దేవుని బిడ్లారా ఆలోచించండి ఎంత మంచి వాక్యాన్ని మన కొరకు దేవుడు రాయించి సిద్ధపరిచేశారు చూడండి ఆలోచించండి పంచభూతములు మిక్కిటమైన వ్యాండ్రంతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోను అంటే అర్థం ఏంటనమాట భూమి దాని ఉన్న కృత్యములు కాలిపోతాయి అంటే అర్థం ఏంటండి మీకు మంచి మాట చెప్తాను భూమి చాలా మటుకు పైనే ఉందండి తెలుసా మీకు భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నారు కదా భూమి లోపల ఉన్నది కూడా బయటకు వచ్చి తిరుగుతుంది ఏంటి తెలుసా మీకు కార్లు ఎక్కడది ఏమా కార్లు కొన్న మెటీరియల్ ప్లాస్టిక్ ఐరన్ అల్యూమినియం అన్నీ అండి భూమిలో ట్రైన్లు విమానాలు సెల్ఫోన్లు కంప్యూటర్లు ఏమా ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు మీరు భూమి సగం పైనే ఉంది ఇప్పుడు భూమి సకానికి పైగా పైనే తిరుగుతుంది ఇవన్నీఏ ఇవన్నీ గుట్టలు గొట్టలు కింద గల పడిపోతాయంట ఫారెన్ కంట్రీస్లో కాలం చెల్లిపోయిన కార్లని ఎక్కడైతే పొగొచ్చేసి పక్కన వెళ్ళిపోయి నల్లగా అయిపోయినా నల్లగా అయిపోయినా సరే పక్కనకి వెళ్తా వాహనం పక్కన వెళ్ళామనుకోండి ఆ లారీ ఒకసారి జగ్గమని కొట్టింది అనుకోండి పొగ ముఖమంతా మాడిపోద్ది ఇంటికూడ అర్థం చూసుకుని బయలుదేరేటప్పుడేమో అద్దంలో చూసుకొని తల దూకుని వెళ్తాం కదా పౌడర్ రాసుకొని ఆ తెల్ల పౌడర్ కాస్త లారీ పక్కన చెల్లెంనుకోండి నల్లబడిపోతుంది ఇంటికి వెళ్ళి అమ్మాయో అబ్బాయో భార్య చెప్తే తెలుస్తుంది ముఖం నల్లగొందంటే అప్పుడు అర్థమవుతుంది అలాంటి వాహనాలు తిరుగుతున్నాయి ఎవరు పట్టించుకోండి ఇక్కడ వింటారా ఫార్న్ కంట్రీస్లో ఇలాంటి కాలం చెల్లిపోయిన వాహనాలు ఉంటే డెమాలిష్ చేసేస్తారు క్రేన్స్ తొక్కేస్తారు పిప్పి పిప్పి చేసేస్తారు అలాంటిది మనకు కూడా ఈ మధ్యలో వచ్చింది వింటారా అలాగా క్రేన్లు ప్రొ వచ్చి తొక్కడం కాదు క్రేన్లు కూడా తొక్కేస్తారు అదే అంటున్నాడు భూమియు అందరి కృత్యములు కాలిపోను రంగురంగుల ఇళ్ళు రంగురంగుల కార్లు మంచి ఫోన్లు ఐ టెన్ అంట ఐ థర్టీన్ అంట ఐ నైంటీన్ అంట కదా కార్లు పెళ్ళి చూసారా ఐ టెన్ ఐ ట్వంటీ ఐ థర్టీ ఐ ఫార్టీ ఎమ్ ఆల్సో ఫిఫ్టీ అన్నమాట ఇవన్నీ ఏమైపోతాయి పేస్ట్ అయిపోతాయి అంటున్నాడు దేవుడు భూమిలోంచి తవ్వి తీసేసి పైన తిప్పేస్తున్నారు సకానికి పైన భూమి పైన ఉంది బయట తీసేశారు భూమిని బయట తీసి బయట తిరుగుతుంది ఇవన్నీ డెమాలిష్ అయిపోతాయి నాశనం అయిపోతాయి పేస్ట్ అయిపోతాయి అంటున్నాడు ఎందుకంటే అలాంటి రూపంతో ప్రభు రాబోతున్నాడు డమ్ డమ్మను పేలిపోతాయి ఒక దేశంలో ఉన్న బాంబు ఇంకో దేశం మీద వేస్తే ఎలాగ బ్లాస్ట్ అయిపోతుందో ఏమా సూర్యుడు పేలిపోతే చంద్రుడు చంద్రుడు పేలిపోతే గురుడు గురుడు పేలిపోతే శుక్రుడు శుక్రుడు పేలిపోతే ఇంకో నక్షత్రం ఇంకో నక్షత్రం ఇంకో నక్షత్రంగా పేలిపోతూ ఉంటాయి దీని అగ్ని దానికి దాని అగ్ని దీనికి డామ్ అని టప్ టప్ అని పేలిపోతాయి దీపాలు పేలిపోయినట్టు పండుగలు పేలిపోయినట్టు పేలిపోతాయి అలాంటి భీకరమైన ఆకారంతో ప్రభు మళ్ళా భూమి మీదకి రాబోతున్నాడు ఆయన అంత శక్తి కలిగినటువంటి మహాశబ్దం సింపుల్గా వచ్చాడు శిష్యులకు అంతు పట్టలేదు ఆయన ఎవరో ఎవరు ప్రపంచంలో ఏ వాతావరణ పరిశోధన మరి డైరెక్టర్ గారికి మాట వినని సముద్రం ఎవరైనా అసలు కూర్చోమంటే కూర్చుంటుంది మనం వింటున్నాం ఆయన మాటలు వింటున్నారా మనం మనకు భయం ఉందా మనం వింటున్నామా ఎందుకు ఇంట్లేదంటే మనకి ఎలాగ ఎవరో ఆయన ఆయన గురించి ఎవరు చెప్పలేదు మనకి మనకి ఎవరు చెప్పినా మరియమ్మ కుమారుడు అని చెప్పాడు ఒట్లమని కుమారుడు చెప్పాడు యేసుప్రభు అంటే ఏమైంది సింపుల్గా చెప్పారు మనకి ఎవరు చెప్పలేదు అన్నికి భయపడటం లేదు చూసారా ఫోటోల్లో కూడా ఉంటుంది బొమ్మ ఈ చేతిలో గొర్రె ఈ చేతిలో కర్ర ఓ మంచి బండరా మీద కూర్చొని గొర్రెలు మేపుతూ ఉంటాడు ఎక్కడన్నా గొర్రెలు మేపినాడు బైబిల్లో ఉందా ఎవరు చూసాడంటే అది నేను చెప్తూ ఉంటాను ఆ గొర్రెలు ఆయన బండ మీద కూర్చొని గొరిపిల్లెతో ఇలా చూస్తూ ఉంటాయి ఆ తలకడ ఎక్కడ తీసి మనం తలక పెట్టాలా ఎందుకంటే ఆ గొర్రెలు ఎవరు మనం నేను గొర్రెలకు మంచి కాపర్ని అంటే అర్థం ఏంటమ్మా ఏ గొర్రెలకి మనం మేపుకునే గొర్రెలకి కాదు మనమైన గొర్రెలకి మనకి ఏంటన్నారా ఎంత సింపుల్గా చేసేస్తే ఇంకా ఆయనకి ఎవడు భయపడతాడు ఎవరు భయపెడతారు గుడ్డు పిల్లలు వస్తే ఏడుస్తున్నారు ఈస్టర్ వస్తే నవ్వుతున్నారు లేచాడని గుడ్ ఫ్రైడో చచ్చిపోవడం ఏడుస్తున్నారు నాడు లేచాడని నవ్వుతున్నారు ఇంక అంతే డిసెంబర్ ఇరవై ఐదుకి పుట్టాడు అంటారు తర్వాత వదిలేస్తారు ఇదేనా నేర్చుకున్నది ఆయన ఎలా రాబోతున్నాడు ఎలా సిద్ధపడ్డాడు ఆయన ఆయన ఎలా ప్రిపేర్ అయ్యాడు భూమి మీదకి రావడానికి ఆయన వస్తుంటే విశ్వం ఏమైపోతుంది అసలు పంచిభూతాలు దిక్కు దివాణం లేకుండా పేలిపోతుంటే మన ఆశలు మనం మన కోటలు మన తృప్తి మన జీవితాలు మన కుటుంబాలు ఏమైపోతాయి అసలు ఆలోచించండి ప్రపంచం అంతా పోయినా మిగిలేదు మనమే ఇది ఎలాగ పోతుంది ప్రపంచం అందరి మేధావులు కలిసి దీన్ని ఎవరు ఆపలేరు సముద్రాన్ని ఆపలేనివాడు తుఫాన్ని ఆపి చేయలేనివాడు విశ్వానికి ప్రమాదం జరుగుతుంటే కాపాడగలరా దేవుని బిడ్డలారా ఇవన్నీ కొట్టుకుపోయినవి ఇవన్నీ పోయినా నీతి ముందు నిలబడతాడు చివరికి మనం దేవునితో మన నుంచేది మన నీతో ఒకటే అదే ప్రాణం పోయే వరకు మనం విడిచిపెట్టకూడదు చివరి వరకు మన జీవితాన్ని మనం కాపాడేది మన గుడ్ క్యారెక్టర్ అండి అదే కావాలి దేవుడికి అదే కావాలి అది ఎవరి దగ్గర ఉందో వెతకాలి మీరు అక్కడికి పోవాలి మీరు దేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చిందంట సులోభన్ గారు జ్ఞానం వినడానికి ప్రసంగాలు చేస్తూ సులభన్ గారి జ్ఞానం వింటానికి శాంపదేశ ప్రాణి శాంపదేశం నుంచి వచ్చిందంటాడు ఇక్కడి నుంచి అక్కడికి రాడు ప్రసంగం వింటాకే ఇంట్లో నుంచి అడుగు బయటికి వెళ్ళిన వాడు శాపదేశణి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తే ఏదో చెప్తూ ఉంటాడు ఆవిడ అక్కడి నుంచి వచ్చిందండి నీకు ఉండొద్దా మనకు ఆవిడ ఎక్కడి నుంచో వచ్చిందంటే మరి నువ్వు ఇక్కడే చూసుకుంటే ఆవిడ చాలా సచ్చినాయి కాళ్ళు ఇలా బయట పెట్టగానే కార్ డోర్లో దొరికినట్టు దొరకలే చచ్చి మనకి అవునా కాళ్ళు ఇంట్లో కాళ్ళు బయట పెట్టగానే కారులో పెట్టినట్టు దగ్గరే ఉండాలి సంఘం మనకి దూరంగా ఉండకూడదు కొంతమంది అంటుంటారు మీటింగ్స్ పెట్టి రమ్మన్నాం అనుకోండి శీతాకాలంలో పెట్టే రేటండి ఏమంటారు శీతాకాలంలో పెట్టే రేటు అంటారు పోనీ శీతాకాలం అందా కదా వర్షాకాలం అనుకోండి వర్షాకాలంలో పెట్టే రేటు వచ్చేస్తున్నాయి కదా అంటారు ఈ వర్షాకాలంలో కూడా కదా ఎండాకాలం పెట్టాం అనుకోండి అబ్బాయి గాలి వేస్తలేదని అంటారు మరి ఏ కాలంలోనూ రాకుండా అన్ని కాలాల్లో ఇలా కంప్లైంట్ చెప్తే మరి ఏం అసలు మనల్ని ఇంకా నయం గాలి అయిపోతే ఇషన్గర దొరుకుతుంది ఇక్కడ పాతాళంలో ఇషన్గర్రలు ఉండు కూలర్లు ఉండు అర్థం తెలుసా అండి కరెంటు పోతే ఎండ పొందేస్తున్నావు కరెంట్ ఆఫీస్కి హలో ఎన్ని గంటలకు వస్తాయి కరెంట్ అంటున్నావు అసలు పాతాళ లోకంలో సెల్ ఫోన్లు కానీ సెల్ టవర్లు కానీ ఉండవు సిగ్నల్స్ ఉండవు అర్థమైందండి అప్పుడు వినిపిస్తుంది కదా మాట ఒకటి మనకి మీ ఆన్లైన్ సార్ బిజీ మీరు మీరు మాట్లాడబోతున్న ఆయన ఫోను లైన్లన్నీ బిజీగా ఉన్నాయి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ సెల్ ఫోన్ ఉంటే అక్కడ మీకు వచ్చే సౌండ్ అంతా ఇది ఎప్పుడు ఏముండవు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఎంత ధైర్యంగా ఉన్నారు దొరలో ఎంత ధైర్యం అండి గుండా రాయం అందస్సలు ఇవన్నీ ఒట్టిదేనటి అందుకనే పంచభూతం మిక్కటమైన మిక్కటమనే వేన్రం తల్ల ఏమైపోను ఇవన్నీ పోయినా దేవుని బిడ్డలారా ప్రపంచంలో నిలబడి దేవుడి దగ్గరికి వెళ్ళేది ఒకే ఒకటి అదేంటో చూడండి పన్నెండు విషయం ఇవన్నీ ఇట్లా లయమైపోయి ఇవన్నీయు ఇట్లా లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకుని లయమైపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును గనుక దేవుని దినప రాకడ కొరకు కనిపెట్టుకునిచు ఆసక్తితో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలవారై అదిగోండి రాకడలో మనకు ఉండవలసింది తెలుసండి పరిశుద్ధమైన ప్రవర్తన ఉందా తెగిలిపోతున్నారు మీటింగ్స్లకి ఈదులు పెడితే ఈదులకి సందులో పెడితే సందులోకి స్టేజ్ మీద పెడితే స్టేజ్ మీదకి తెగిలిపోతున్నారు ఉందా అసలు ఉందా ఏముండాలంటే మనకి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త ఆయన అంటే అసలు లెక్కజాము అసలు మనల్ని చూసి దేవుడు భయపడుతున్నాడు అని మనకే భయం లేదు ఎంత చెప్పాడండి ఎంతో జాగ్రత్త అంటే గుండె బాగిపోవాలి మనకి నేను డిగ్రీ చదివినప్పుడు అండి మా ఊరో పాస్ట్ గారు వచ్చాడు మంచి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆయన అన్నాడు మీరు ఎంత భక్తిగా ఉన్నా మరి చాలా సంఘమంతా కూర్చున్న వాళ్ళు ఏమన్నారో తెలియదు కానీ నాకు ఆ మాట ఇంటి భయం వేసింది అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ మార్చేసుకుందాను ఏంటో తెలుసండి ఆయన ఒక మాట అన్నాడండి మీరెంత భక్తి చేసినా ఏం చేసినా అన్నీ అయిపోయింది టైం అయిపోయింది పరలోకం కష్టం మీకు రాదు అంతే గుండా ఆగిపోయినట్టు అయిపోయింది నాకు భయం వేసింది పరలోకం రాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే మరి ఈ ప్రార్థనలు ఈ సంఘాలు ఈ భజనలు ఇవన్నీ ఏంటనుకున్నా భయం వేసింది అప్పటి నుంచి ఆలోచించాను మరి అయిపోతే మనం పరలోకం వెళ్ళకపోతే ఇంక సీట్ లేదంటున్నాడి అయినా మరి ఎలాగ అనుకున్నాను భయం పుట్టింది పుట్టాలి భయం కలగాలి అందుకే జీవిత విధానాన్ని మార్చేసుకోవాలి ఎంతో పరిశుద్ధంతో ఉండాలంట నీతిగా ఉండాలంట భయంతో ఉండాలంట భక్తితో ఉండాలంట అవుండి ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం కదా అంటే పరలోకం కొరకు కనిపెడుతున్నాం కదా వాటి అందు నివసించేదేటి ఒక్కడే ఉంటాడు అక్కడ నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు భూమి పంచభూతములు ఏమా ఇవన్నీ కూడా పేస్ట్ లాగా మాడిపోతే లోకమంతా గాలి బూడిదైపోతే మిగిలేదు నీతిమంతుడు ఒక్కడే మిగిలేదు నీతిమంతుడు ఒక్కటే ఇంత మహాశబ్దం మహాశక్తి కలిగిన ప్రభుతో పాటు ఇంతకంటే గొప్పవాడైన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చూడాలంటే మనకు ఉండవలసినది ఒక్కటేనండి నీతి ఆలోచించండి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి రోజులు వెళ్ళిపోతున్నాయి కాలాలు మారిపోతున్నాయి ఎప్పుడు చితపడతాం ఎప్పుడు నేర్చుకుంటాం ఎప్పుడు జీవితాలను మార్చుకుంటాం పిల్లలు యేసప్రభు రాడనుకుంటున్నారా మనిషిగా వచ్చాడని పక్కన పెట్టేసరే మనిషిగా వచ్చాడని తీసిపారేశారే మనిషిగా వచ్చాన ఆయన మాటలు మాత్రం మనుషులుగా లేవు కదా మనిషిగా ఉన్న ఆయన ఆయన చేష్టలు ఆయన క్రియలు అండి మనుషులు ఎవరూ చేయలేని అద్భుతాలు కదండి యేసుప్రభు గారు స్వస్థపరిచినప్పుడు చాలా రోగాలకు మందులు లేవండి మెడిసిన్ అనేది ప్రపంచానికి తెలియకముందే ఆయన ప్రతి వ్యాధిని స్వస్థపరిచాడు ఆయన ఎవరైనా ఆయన ఎవరైనా మనం ఇంత జాగ్రత్తగా ఉంటున్నాం అసలు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనం చూడండి పిల్లలు ముగించుకుందాం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము ఏడో వచ్చినాం ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చిచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూసిన చూసారా ఆయన మేఘారూఢుడే వస్తున్నాడు అంటే మేఘం మీద కూర్చుని లేదా మేఘాల్లో వస్తున్నాడు మేఘర్ రూడే వచ్చిన్నాడు ప్రతి నేత్రము ఆ ప్రతి నేత్రము ఆయన చూస్తారంట అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత అన్నమాట అంతా మునిగిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు ఆయన చూస్తారు ఇప్పుడు చూడరు ఇప్పుడు చూడమన్నా బ్రద్ములన్న నమ్మండి అంటే నమ్మరు అప్పుడు చూస్తారంట అప్పుడు చూస్తే సుఖమే ఉంది దుకాణం ఎత్తేసాక అప్పుడు చూస్తే సుఖమే ఉంది క్లోజ్ అయిపోయిన తర్వాత ప్రతి నేత్రము చూసినంట ఆయనను పొడిచిన వారు ఆయన చూస్తారు భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు అంటే ఎలాంటి భీకర ఆకారం భూమి మీదకి తిరిగి రాబోతుంది యేసు రూపంలో ఎలాంటి ఆయన రాబోతున్నాడు ప్రపంచాలు చూసి బెంబేలెత్తిపోయే రూపం కదా యేసుప్రభు తిరిగి లోకానికి రాబోతున్నది ఒరిజినల్ ఆది ఎందు వాక్యముండెని వాక్యము దేవుని చెప్పాడే ఆది ఎందున్న భీకర ఆకారం కలిగినటువంటి ఓ స్వరూపం మహాశబ్దం తిరిగి మళ్ళా యాజిటీజిగా భూమి మీదకి రాబోతుంది అప్పుడు ఆయనను చూసి ప్రజలు రొమ్మ కొట్టుకుంటారు అన్నాడు దేవుని బిడ్డలరా జరగవలసింది జరగబోయేది జరుగుతున్నది అంతా చెప్పేశాడు దేవుడు తప్పేం లేదు ఇంకా మనదే మన మన అలసత్వం మన నెగ్లజెన్సీ మన కొంప ముంచేస్తుంది అందుకనే జాగ్రత్త పడాలి దేవుని మాటలు తేలికగా తీసుకోకూడదు దేవుని వాక్యాన్ని రెక్లెస్గా వినకూడదు మనం కాబట్టి ప్రియులారా ఆలోచించండి మహాశబ్దాన్ని కలిగిన క్రీస్తు ప్రభు తిరిగి ఎలాంటి శక్తి కలిగిన వాడిగా భూమి మీదకి వస్తున్నాడో ఆలోచించండి శిలువ మీద పెద్ద కేక వేసి సమాప్తమైనది అంటే అయిపోయిందని కాదు ఏమా ఆ మొదటి పోర్షన్ అయ్యింది ద నెక్స్ట్ ఆయనే వస్తాడో అది ప్రపంచం చూడబోతుంది కదండి కొన్ని టపాకాయలు ఒత్తులు ఉంటాయి కదండి ఒత్తులు టపాకాయలకి ఏముంటుందమ్మా ఒత్తి ఉంటుంది ఒత్తి ఆ ఒత్తికి ఆ ఒత్తి ఎందుకు పెడతారంటే ఈ దీన్ని ఇలిగించి పెట్టే లోపల సైడ్ అయిపోవాలి అది అది బ్లాస్ట్ అయ్యి పగిలిపోయే సమయంలో ఏమవాలి అంటించి నుంచి పక్క వెళ్ళిపోవాలని ఒత్తి పెట్టారు దానికి ఎందుకంటే డైరెక్ట్గా మందు కంటిచ్చాను గోప పగిలిపోతుంది మనకి ఒకసారి తెలియక స్కూల్లోనూ డబ్బాలో టపాస్ టపాసులు వేసి నేను ఇంకొకడును చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఏమో ఇలా డబ్బా ఉండదు కదా సార్ రేఖ డబ్బా ఈ డబ్బాకి తాటికపాయలు రెండు వెలిగించి అక్కడ పెట్టేసి అందులో ఉన్నాం బిల్డింగ్లో ఉన్నాం ఆడుకో నెల వినపడలేదు నాకు నెల వినపడలేదు చెవులు నిజమండి గు అంటూ ఉండే నెల రోజులు అలాగ ఉండేవన్నమాట అలాగా మహాశబ్దమైనటువంటి దేవుడు మళ్ళీ ఈ లోకానికి రాబోతున్నాడు అలాంటి దేవుడు ఇన్ని మాటలు చెప్పి ఇంత జాగ్రత్త పరిస్తే ఇంత రెక్లెస్గా ఉంటే అప్పుడు ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారంట ఆలోచించండి ఏం చేద్దాం ఆ కొట్టుకుంట మీద నెత్తును రుప్పుడు కొట్టుకుంటే బాగుంటుంది మారుతారు అవునా కొన్ని రాళ్ళు ఉంటాయండి ఎన్ని చెప్పిన అలాగే ఉంటాయి వాటిని మనం మార్చలేము కొన్ని శిలలు ఉంటాయి మండరాళ్ళు అయినా ఎలాగే ఉంటాయి మనం ఏం చేయలేము మారేవాళ్ళు అయినా మారండి దేవుని మాటలు చాలా గొప్పవి మన జీవితాలు మార్చడానికి తిరిగి మనం దేవుడి దగ్గర మిగిలేదల్లా చెప్పాడు కదా ప్రపంచాలు లయమైపోయినా పంచిపోతమ్మలు వేండ్రం తోళ్ళయమైపోయినా భూమి ఆకాశంలో కాలిపోయినా నిలబడేది నీతి ఒక్కటే అన్నాడు ఆ నీతి మీరైతే చాలా అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు ఏ శబ్దం అయితే ఆయన ఆది అందు ఉంది అని చెప్పాడు అదే శబ్దం శిలువు మీద సమాప్తమైనది అంటే అర్థమేంటి సమాప్తమైందంటే అర్థమేంటమ్మా అంటే శబ్దం నిశ్శబ్దం అయిపోయిందని కాదు అందుకే ఒత్తు గురించి చెప్పాను మీకు నేను ఆ ఒత్తు ఇలా కాలుకుంటూ 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 వెళ్తుంది తర్వాత ఏమైపోద్దమ్మా దగ్గరికి వెళ్ళాక పేలిపోద్దు కదా కానీ కొన్ని పేలవండు కొన్ని పేల పేలిపోకుండా అలా దగ్గరికి అంటే ఇలా ఆరిపోయినట్టు ఉంటుంది పేర్లు లేదు కానీ దగ్గరికి డామ్ అని వేలిపోతుంది అలా అలాంటివి కూడా చూసాం కొన్ని కొన్ని పేలు వెలగి కదా ప్యాలు లేదు కదా ఏమన్నా మళ్ళీ రీమేక్ చేద్దామని ఎందుకంటే డబ్బులు అన్నీ ఉండవు కదా మళ్ళీ కొత్తగా కొనుక్కోలేము ఆ కాలిపోయి ఆరిపోయిన దానికే మళ్ళీ బయటకు తీసి ఒత్తి పైకి చేద్దామని దగ్గరికి వెళ్తాం కదా ఆరిపోయింది అనుకున్న దాని దగ్గరికి వెళ్తే డమాల్మని వేలిపోద్ది ఒకసారి అలాగా నిశ్శబ్దం అయిపోడనుకున్న క్రీస్తు ఇప్పుడు మళ్ళా రాబోతున్నాడు అదే మన పాఠం మహాశబ్దం నిశ్శబ్దం అయ్యిందా ఆలోచించాలి సైలెంట్గా అయ్యాడు అంటే అర్థం ఏంటనమాట రగలడం లేదని కాదు మ లోపల మంటలేదని కాదు ఒత్తి ఆడిపోదని దగ్గరికి వెళ్ళావా మొహం మాడిపోద్దని అర్థం రేపు వద్దని రాబోతున్నాడు వింటారమ్మా ఆయన మేఘారుడే రాబోతున్నాడు ఆయనను చూసి ప్రతి నేత్రము రొమ్ము కొట్టుకుంటారు దేవన్ బిడ్డలరా ఆలోచించండి సిద్ధపడదాం ఆయన మాటలకి మనసు ఇవ్వండి ప్లీజ్ మారండి ఇవి చిన్న మాటలు కాదు ఒట్నే చెప్పలేదు తమ్ముళ్ళు ఎంతో కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు పిల్లల్ని భార్యల్ని తీసుకొని ఊరూరికి తిరిగే మాటలు చెప్పాలనుకుంటున్నారు మీ అందరికీ పంపిస్తున్నారు మాటలు కష్టపడి మమ్మల్ని పిలుస్తున్నారు ఇది వ్యర్థం కాకూడదు ఇంకా ఆకతైతనాన్ని విడిచిపెట్టండి మార్చండి సమాజాన్ని మేలు కొలపండి ప్రపంచాన్ని ఇవన్నీ వాస్తవాలు ఇవి ఇలాంటి వాక్యాలు ఎక్కడికుంటే అక్కడ పరుగుతీయండి శపదేశరాణ వచ్చిందని చెప్పకండి మీరు రండి ధనవంతుడు అగ్నిలో కాలిపోతున్నాడు తన దినాలన్నీ సుఖపడ్డాడు అని ఆడి గురించి చెప్తే మన మనం ఏదో కష్టపడుతున్నట్టు ఆడు బాబులో బతుకుతున్నారు చాలామంది నరకానికి వెళ్ళిపోయిన ధనవంతుడు బాబుల్లాగా బ్రతుకుతూ ధనవంతుడు వెళ్ళిపోవడం చెప్తున్నాడు ఆడ వెనకలు వెళ్ళిపోయింది మనమే ఆడ ముందు వెళ్ళిపోయాడు ఆడ పోతాం కాకపోతే ఆడ గురించి ప్రసంగాలు చేసి చేసి వెళ్ళిపోతాం ఎంత అన్యాయం అండి వింటేనా పరిగెట్టండి సిద్ధపడండి లేచి వెళ్ళి పడదాం ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన చేసుకుందామండి దేవుడు రాత్రి మంచి మాటలు వినిపించాడు కదలండి మనసు విప్పండి ఎన్ని వాస్తవాలు కదండి మహానుభావుడు మహాదేవుడు తల్లి పిల్ల చెల్లి తమ్ముడు అనే తేడా లేకుండా ప్రపంచమంతా అంతమైపోతే నీతి నిలబడతాదని చెప్పినప్పుడు ఉంటారా ఆయన గ్రమం ఉండగలము ఆలోచించండి భూమి ఆకాశం కలిగించిన మా తండ్రి రాత్రికల సమయంలో మీ ప్రియ బిడ్డలు కష్టంతో ఏర్పాటు చేసుకున్న సభల్లో మీ విలువైన అద్భుతమైన మాటలు చెప్పి అదృష్టం కలిగించారు తండ్రి ఎవరికెవరు ఈ ప్రపంచంలో నాయన మహాశబ్దం కలిగిన ప్రభు నిశ్శబ్దంగా లోకానికి వచ్చి మాట్లాడుతుండే ఎవరిని అసలు ప్రకృతి సృష్టి లోపడుతుందనుకుని ఆశ్చర్యపోయారు ఇప్పటికే ఆయన ఎవరో మాకు అర్థం కాకుండా బ్రతికేస్తున్నాం కానీ భ్రమలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని లోకాన్ని మేలుకొలుపుతూ మీ మాటలు వినిపిస్తుండగా మీ దీవెన బిడ్డలకు అనుగ్రహించండి కార్యక్రమం ఏర్పాటు చేసిన తమ్ముళ్ళని కుటుంబాలను దీవించండి మా ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు పోరాడి మా తనువుని చాలించే భాగ్యం దయచేయండి చచ్చిపోయిన రోషాన్ని నశించిపోతున్న భక్తిని కుళ్ళిపోతున్న ఆత్మీయతను మీ బిడ్డల్లో లేవనెత్తండి ఏది వినాలో ఎక్కడికి పరిగెత్తాలో ఏం చెయ్యాలో బిడ్డలకు నేర్పించండి నాయన మా ప్రభు రాకముందే సిద్ధపాటు కలిగి ఉండడానికి పంచభూతంలో మిక్కటమని వ్యాండ్రోత్ల్లో లయమైపోకముందే మా జీవితాన్ని నీతిగా మీ దగ్గర కాపాడుకోవడానికి సహాయం చేయండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ఉన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళకి పరిష్కారం చూపించండి ఈ గ్రామాన్ని పెద్దలను బిడ్డలను దీవించండి ఇంకా అనేకలు మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం అనుగ్రహించండి గ్రహించండి సేవకులను దీవించండి వేదిక మీద ఉన్నారు వర్షాంగాలను ఆస్వాదించండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముళ్ళ కుటుంబాలను దీవించి కాపాడమని ఇదిగోనైనా బిడ్డలు వెళ్ళదండుగా నిండుగా దీవించి పంపించండి తిరిగి మళ్ళీ కలుసుకుని ఆనందపడే భాగ్యం దయచేయమని మా ప్రభును ప్రియకుమారుడునైనా యేసు యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నామ్మ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండను గాక ఆమెన్ అందరికీ వందనాలమ్మ సెలవు